విచ్చలవిడితనం ధైర్యంగా, దోపిడి ధర్మంగా, అరుపు జ్ఞానంగా, రాజే దొంగగా ఉండే రోజులు. అద్భుతమైన అమృతగడిలో జన్మించిన ఆయన్ని మీరే కదా. తమ స్వస్థాలతో ఆశీర్వదించి ప్రతి క్షణం ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి శ్వాసగా జీవిస్తూ అశేష ప్రజానీక మన్ననలు పొంది లోకనాయకుడు అవుతాడని దీవించారు కదా స్వామి. నేను దీవించినట్లు బడుగు బలహీన వర్గాల ప్రజలకి ఆసరాగా నిలబడ్డాడు. కొన్ని లక్షల మంది యువతకి ఉద్యోగ ఉపాధి కల్పిస్తూ వారి కలల భవిష్యత్తుని సాకారం చేశాడు. రైతులకి అన్నదాత అయ్యాడు. ప్రపంచ నేతలతో సభాష్ బాబు అనిపించుకున్నాడు. కానీ అది గతం. ప్రస్తుతం రాష్ట్రానికి గ్రహణం పట్టింది. ఆయన పాదస్పర్శతో ఎగిరే ధూళిని కూడా తాకే అర్హత లేని గుడివాడ గూండ, గుంటూరు సంబరాల బాబు, గన్నవరం గూట్లే, నెల్లూరు బెట్టింగ్ ఎదవా, చిలకలూరు పేట చిలక, రాయలసీమ రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని పిల్ల కాకి, గుడ్ మార్నింగ్ స్టారు, బందరు బాడకు, కుప్పల్లో కుప్పిగంతులేసే పెద్దప్ప, శ్రీకాళహస్తి కమీడియన్, నగర నర్తకి, ఈస్ట్ వెస్ట్ జనాలకి పేరు కూడా తెలియని సన్నాసులు, ఉత్తరాంధ్ర అతి మేధావులు, సీజనల్ అధ్యనటుడు, మెంటల్ రాజా, అధికార మదంతో ఆయన మీద కల్లాగా పడి బోబో అని మురుగుతున్నారు స్వామి. వేరే రాష్ట్రం వాడినైనా నాకే రక్తం మరుగుతుంటే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం పట్టదా స్వామి? ఆకాశం మీద ఉమ్మూస్తే తిరిగి అది మన మీదే పడుతుంది. ఒక రాక్షస పాలన ఎలా ఉంటుందో చూస్తే కదా ప్రజలకి సుపరిపాలన విలువ తెలిసేది. ఇంకా భవిష్యత్తు మొత్తం లోకనాయకుడికి అనుగుణంగా ఉంటుంది. విజయోస్తు. నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాను.